ఓపెన్ అంటే ఉందన్నా టిఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఏమో బీజేపీ అనుకుంటున్నాం కదా ఎందుకంటే మంచి పనులు చేస్తారు టిఆర్ఎస్ అని చెప్పి ఆలోచన కొద్దిగా ఉంది దాని గురించి ఆటలు దోలుతాడు ఎవరికి అంతలే సరిగ్గా ఆ విషయం అయితే మనకు తెలియదు కానీ ప్రజల మంచి చేయాలని కోరుకుంటున్నాం అంతే మనకు ఏం కావాల్సిందంటే ప్రజల మంచి చేయాలి రోడ్లు మంచి చేసుకోవాలి వాటర్ లేకుండా డ్రైనేజ్ లేని క్లీనింగ్ చేసుకొని మంచిగా చెత్త చెదారం లేకుండా మంచి క్లీనింగ్ ఉంటే సరిపోద్ది మేము ఆటదోలు కూడా బతికే వాళ్ళం ఆటదోలు కూడా బతికే వాళ్ళం అంటే వాటర్ లేకుంటుంటే సాఫ్ ఉంటే సరిపోద్ది అంతే కేసీఆర్ పాలన చేస్తున్నారు ఎలా ఉంది సరే మంచిగానే ఉంది దాని గురించి అని కాదు పెద్దగా కాకపోతే ఏంటంటే మంచి చేస్తే బాగుంటుంది ఆయన కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇంకంతే ఇక ఏం లేదు దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ కానీ అయ్యైనా కానీ ఏమైనా ఆలోచన పెట్టుకుని ఓట్లు వేసుకుంటే సరిపోద్ది కాంగ్రెస్ పార్టీ ఊపు ఉంటుంది అంటే మనం ఏం చెప్పలేస్తాం ఎవరి చేతులు ఏం లేదు కదా ఏం చేస్తాం ఎస్టిమేషన్ అంతే అంతేగాని మనం ఆ పార్టీలు ఉంది ఈ పార్టీలు ఉందని మన ఓపీనియన్ టీఆర్ఎస్ పార్టీ అని ఓపీనియన్ అంటాం కానీ కరెక్ట్గా పనులు చేస్తలేదు అంతే ఏ పార్టీ అని నిగ్రహం చెప్తామా మనం ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది బంగారు తెలంగాణ కేసీఆర్ పరిపాలన అంటే ఇక వాళ్ళు మంచి అంటారు వాళ్ళు చెడ్డ అంటారు వాళ్ళేవో సై అంటారు వాళ్ళేవో అట్లా అంటారు వాళ్ళు ఇట్లా అంటారు దానికి మనం ఏం చేస్తాం ఇంకా మరి ఇక ఏది వచ్చేది ఉంటే అది వస్తుంది మరి ఇప్పుడు దుబ్బాకలో గెలిచిన బీజేపీ ఊపు మీద ఉంది అంటారు దానిపై ఏమంటారు మీరు మీరు నాకైతే బీజేపీ ఊపు కొడుతుంది మరి బీజేపీ నగ్గుద్ది అంటారా ఊపు అయితే అదే కొడుతుంది నాకు కాంగ్రెస్ కూడా ఏం రాదు బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ అంటారా ఇంకా ఇదన్నా అదన్నా కానీ బీజేపీ నగ్గుద్ది బీజేపీ అయితే అనుకుంటున్నాను అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.